శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులకు ఓ మాయలేడు కుచ్చుటోపి పెట్టింది. కొండ్ర నీలిమ అనే మహిళ మొలియపుట్టి మండలంలో వెలుగు డిపార్ట్మెంట్ లో ఏపీఎం గా పనిచేస్తున్నట్టు నిరుద్యోగులను నమ్మించింది. మండల పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉద్యోగులు ఇప్పిస్తానంటూ నీలిమ నిరుద్యోగుల నుంచి బేరం పెట్టింది. 15 మంది బాధితుల నుంచి సుమారు 75 లక్షల వరకు వసూలు చేసింది. తన భర్త సతీష్ తో కలిసి నకిలీ ఐడి కార్డు నియామక పత్రాలు తయారు చేసి నిరుద్యోగులను నమ్మబలికారు. అయితే ఏడాది గడుస్తున్న ఉద్యోగులు రాకపోవడంతో బాధితులు మాయలేడి చేతిలో మోసపోయామని గ్రహించారు. కాశీబుక్క పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితురాలను పోలీసులకు అప్పగించారు. అయితే నిందితురాలు నీలిమను వివరించిన పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. దీంతో అప్పు చేసి ఉద్యోగుల ఆశతో పోగొట్టుకున్న డబ్బును తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. 2018 జూన్ జూలై అంటే ఎగ్జాక్ట్ పోస్ట్ గురించి తెలియదు కానీ పెన్షన్స్ ఇచ్చే పని అని చెప్పేసి ఆ పోస్ట్ ఇప్పిస్తానంటే. ఎంత కట్టారు మీరు? 30,000 కట్టారు. ఆవిడ మీకు పరిచయం ఉందా? మా అన్నయ్య ఆర్ఎంపీగా పనిచేస్తాడు. ట్రీట్మెంట్కి అది వెళ్తా ఉంటే సంతోషం. ఆ తర్వాత జాబ్ గురించి అడుగుతున్నా జాబ్ గురించి రెస్పాన్స్ లేదు. కలెక్టర్ ఆఫీస్ లో అయిపోయింది ఫైల్, ఇక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది అని చెప్పడం. ఫోన్లో డైరెక్ట్ గా కూడాను మనీ నేను చెప్పాను ఎంత ఫ్రాడ్ లాగా ఉందని. ఎందుకు అనవసరం నమ్ముతున్నాం? ఇంకా డబ్బులు ఇంకెక్కువ కావాలని చెప్పేసి కూడా అంటే మనీ ఇలా కట్టి చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత నేను చెప్పాను ఎందుకని ఈజీగా నమ్మేసి అలగిస్తావు ఏంటి అనేసి అంటే అప్పుడు మా అన్నయ్య కూడా డౌట్ వచ్చి గట్టిగా అడుగు డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను, కాకపోతే నాకు పోస్టింగ్ రావాలి యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నాకు పోస్టింగ్ లెటర్ వస్తే అది కూడా 1 మంత్ శాలరీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాను, అవసరమైతే ఇంకో 1 లక్ష ఎక్కువ ఇస్తానని చెప్పు, అంతేగాని డబ్బులు మాత్రం ఇవ్వద్దు, లేదంటే డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేయమని చెప్పని అన్నాను మా అన్నయ్యకి. అప్పుడు మా అన్నయ్య ఏం చేశాడంటే అదే విధంగా కొద్దిగా గట్టి గట్టితే అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఫైల్ ఆగిపోయింది, ఏదో ఒకటి కుంటుసాకు చెప్తూ అలాగే వచ్చేది. అయితే అమౌంట్ ఇచ్చండి అనేసి అంటే అమౌంట్ ఇస్తానని చెప్తూ ఈ రోజుకి ఇంకో అమౌంట్ ఇవ్వకుండా ఆవిడ ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తానని చెప్పి వెలుగు డిపార్ట్మెంట్ లో చేస్తాను. ఏం పేరు ఆవిడ? పేరు కొండ్ర నీలిమ. ఏ ఊరు? కాంట్రాక్ట్ బేస్ లో అనుకోండి, డ్రైవర్ గా వర్క్ చేస్తాను. ఎక్కడ పనిచేస్తున్నారు? శ్రీకాకుళం పలాస వైజాగ్లో శ్రీకాకుళం ఆర్టీసీ సతీష్ అతను పేరు. ఎవరు? మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలని ఒక లేడీ చిన్న కంప్యూటర్ ఆపరేటర్ అని కాంట్రాక్ట్ బేసిక్లో జాయిన్ చేస్తానని చెప్పేసి అది అలాగా నా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అది తీసుకున్న తర్వాత అది అలాగే రెగ్యులర్ అయిపోతే గ్రూప్ టూలో కలిపేస్తారని చెప్పి రోజు రేపు వెళ్ళింది తీసుకుని అదే 5 లక్షల రూపాయలు మొత్తం తీసుకున్నాను. 5 లక్షల రూపాయలు తీసుకుని రోజు రేపు వెళ్ళింది అని అంటుంది. ఈరోజు స్టేషన్కి వచ్చి తీసుకుని వచ్చి అప్పు చెప్పిన ఏదో ఒక కారణం చెప్పి స్టేషన్ నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ మొదటి నుంచి సార్ నేను అక్కడికి సార్ ఇష్యూ గురించి కళాశాలలో ఉంటాడు, ఇతను హిందీ చదువుకున్నాడు. ఇతను 2 ఇయర్స్ బ్యాక్ కోర్టు నీరుమని ఇతను ఈవిడ మియాపూర్లోని ఏపీగా పనిచేసేది. ఈవిడ ఈవిడకేమో ఒక 5 లాక్స్ రూపీస్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఎగ్జామ్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈవిడ కోర్టు సతీష్ కుమార్ అని ఇది హస్బెండ్ కలిసి ఈవిడ ఇతని దగ్గర నుంచి 5 లాక్స్ రూపీస్ ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు వాళ్ళు ఫోర్జరీ సైన్స్ చేస్తున్నారు కదా, దానిపైన ఏమైనా తీసుకున్నారు? ఫోర్జరీ దాని మీద మేము ల్యాబ్ పంపిస్తామండి, ల్యాబ్ పంపించి వాళ్ళ మీద అప్లికేషన్ పంపిస్తాం, అది తీసుకొని దాని మీద వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇంట్రాగేషన్లో ఎక్కడెక్కడ ప్రిపేర్ చేశారు, ట్రావెల్స్ ఎక్కడ ప్రిపేర్ చేశారు, ఎవరిథింగ్ అన్ని కూడా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాను. కేసు నమోదు చేసుకుంటాం. కేసు నమోదు చేసాం, దాన్ని తీసుకున్న దాని మీద అక్కడి నుంచి మేము ఈ ఫోర్జరీ దాని మీద ఎప్పసిల్ కూడా పంపించి అక్కడ ఒపీనియన్ కూడా తీసుకొని. సార్ మాకున్న సమాచారం ప్రకారం అయితే మరికొంతమంది యువకులు అలాగే బలయ్యారని చెప్పేసి. ఓకే, నాకు ఇంతవరకు అయితే ఎవరు రాలేదండి. వచ్చినట్టయితే వాటి మీద కూడా వాళ్ళు రిపోర్ట్ తీసుకొని సబ్సిక్వెంట్గా యాడ్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఓకే.